everybody. Subscribe the channel and click on the bell icon to receive the notification. ఈ రోజు మీ బిజినెస్ లాస్ సబ్జెక్టులో ఉన్న అమ్మకం మరియు అమ్మకం నిమిత్తం ఒప్పందము అమ్మకం మరియు అమ్మకం నిమిత్తం ఒప్పందం అనే అంశంతో ఈ వీడియో ద్వారా నేను మీతో మాట్లాడబోతున్నాను విద్యార్థులారా ఈ వీడియోలో అమ్మకం కాంట్రాక్ట్ అంటే ఏంటి దాని అర్థము అదే విధంగా అమ్మకపు కాంట్రాక్ట్ యొక్క నిర్వచనము అంటే వస్తు విక్రయ చట్టం 1930 ప్రకారము అమ్మకపు కాంట్రాక్ట్ను ఏ విధంగా నిర్వచించారు తర్వాత అమ్మకపు కాంట్రాక్ట్ ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఏంటి వాటితో పాటు అమ్మకం నిమిత్తం ఒప్పందం అంటే ఏంటి దాని అర్థము తర్వాత అమ్మకం నిమిత్తం ఒప్పందం యొక్క నిర్వచనం ఈ వస్తు విక్రయ చట్టం 1930 ప్రకారము అమ్మకం నిమిత్తం ఒప్పందాన్ని ఏ విధంగా నిర్వచించారు అనే విషయాల గురించి ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోతున్న విద్యార్థులారా జాగ్రత్తగా గమనించండి ముందుగా అమ్మకం కాంట్రాక్టు అంటే ఏంటో చూద్దాం అమ్మకపు కాంట్రాక్టు అంటే అమ్మకపు కాంట్రాక్ట్ యొక్క అర్థాన్ని చూద్దాం విద్యార్థులారా వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 4 ప్రకారం అమ్మకందారు కొనుగోలుదారుకు ఒక ధరకు వస్తువులోని స్వామ్యాన్ని బదిలీ చేస్తూ లేదా తర్వాత బదిలీ చేస్తానని చేసుకునే కాంట్రాక్టును మనం అమ్మకపు కాంట్రాక్ట్గా చెప్పుకుంటాం విద్యార్థులారా అంటే వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 4 ప్రకారం వస్తువు యొక్క అమ్మకందారు ఆ వస్తువులో ఉండే స్వామ్యాన్ని అంటే యాజమాన్యపు హక్కును కొనుగోలుదారుకు బదిలీ చేస్తూ లేదా భవిష్యత్తులో దాన్ని బదిలీ చేసేటందుకు గాను ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్టే అమ్మకపు కాంట్రాక్టు మరి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అమ్మకందారు ఆ వస్తువుల యొక్క లేదా ఆ వస్తువులో ఉండే యాజమాన్యపు హక్కును కొనుగోలుదారుకు వెంటనే కానివ్వండి లేదా భవిష్యత్తులో కానీ బదిలీ చేస్తాను అనే ఉద్దేశంతో ఆ కొనుగోలుదారుకు చేసే కాంట్రాక్ట్ను లేదా కొనుగోలుదారు అమ్మకందారు మధ్య ఉన్న కాంట్రాక్ట్ను లేదా ఏర్పడే కాంట్రాక్ట్ను మనం అమ్మకపు కాంట్రాక్టు అని అంటాము అదేవిధంగా ఈ అమ్మకపు కాంట్రాక్ట్ అనేది బేషరతుగా కానీ లేదా షరతులతో కానీ ఉండవచ్చు అమ్మకపు కాంట్రాక్ట్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని షరతులకు లోబడి ఉండవచ్చు లేదా షరతులు లేకుండా బేషరతు అంటే ఎలాంటి షరతులు లేకుండా ఫలానాది జరిగితే నేను మీకు అమ్ముతాను లేదా నాకు రావాల్సిన డబ్బులు వస్తే మీకు అమౌంట్ ఇస్తాను అనేవి షరతులు అన్నమాట ఆ షరతులు ఏమీ లేకుంటే అది బేషరతు అవుతుందని సో ఈ అమ్మకపు కాంట్రాక్ట్లో షరతులు ఉండవచ్చు లేదా షరతులు లేకుండా కూడా ఈ కాంట్రాక్ట్ ఏర్పడే అవకాశం ఉంటుంది విద్యార్థులారా వేరే వాళ్ళు నాకు అమ్మితే నేను మీకు అమ్ముతాను అనేది షరతు అలాంటి షరతులు ఉండొచ్చు లేదా ఉండకుండా ఈ కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకోవచ్చు తర్వాత ఈ కాంట్రాక్ట్ని యొక్క అర్థాన్ని ఇంకా మనం విపులంగా చూస్తే అమ్మకపు కాంట్రాక్టుకు ప్రాణప్రదమైనది ధర అంటే ఈ అమ్మకపు కాంట్రాక్ట్లో ఖచ్చితంగా ఉండవలసింది ధర లేకుండా అమ్మకపు కాంట్రాక్ట్ అనేది ఏర్పడదు విద్యార్థులారా అదేవిధంగా అమ్మకపు కాంట్రాక్ట్ ఏర్పడవాలంటే వస్తువుల మీద స్వామ్యము అనగా వస్తువుల యొక్క యాజమాన్య హక్కు ఒకరి నుండి మరొకరికి బదిలీ కావాలి ఈ విధమైన బదిలీ లేకపోతే అది అమ్మకపు కాంట్రాక్ట్ కాదు సహజంగా వస్తువులను అమ్మే అమ్మకందారు దగ్గర నుండి ఆ వస్తువులకు యాజమాన్య హక్కులు వస్తువును కొనే కొనుగోలుదారుకి బదిలీ అవుతుంటాయి విద్యార్థులారా సో ఈ యాజమాన్య బదిలీ అనేది ఈ అమ్మకపు కాంట్రాక్ట్కు ఎంతో ముఖ్యమైన అంశము తర్వాత ఈ యాజమాన్య హక్కు యొక్క బదిలీ అనేది ఆ బదిలీకి తగిన మూల్యం నగదు రూపంలో చెల్లించే ఏర్పాటు చేయాలి లేదా ఉండాలి వస్తువు యజమాని ఆ వస్తువులో ఉండే యాజమాన్య హక్కును కొనుగోలుదారుకి బదిలీ చేస్తున్నారు కాబట్టి దానికి ప్రతిఫలంగా
దానికి ప్రతిఫలంగా ఆ వస్తువు యొక్క ధరను నగదు రూపంలో చెల్లించే ఏర్పాట్లు ఉండవలసి ఉంటుంది. విద్యార్థులారా, కాంట్రాక్ట్ యొక్క అర్థం, అమ్మక కాంట్రాక్ట్ యొక్క అర్థం ఇది. అదేవిధంగా ఈ అమ్మక కాంట్రాక్ట్ యొక్క నిర్వచనం చూద్దాం. విద్యార్థులారా, అమ్మక కాంట్రాక్టు ఏ విధంగా నిర్వచించబడింది అనేది చూద్దాం. వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 4 ప్రకారము వస్తువులపై గల స్వామ్యం కొంతవరకు అమ్మకందారు నుండి కొనుగోలుదారుకి బదిలీ అయినప్పుడు దాన్ని అమ్మకము లేదా విక్రయం అంటాము. ఏ వస్తువునైతే అమ్మకందారు కొనుగోలుదారుకు అమ్ముతుంటాడో లేదా అమ్ముతున్నారో దానిలో ఉండే యాజమాన్య హక్కులు లేదా దాని మీద ఉండే యాజమాన్య హక్కులు అమ్మకందారు దగ్గర నుండి కొనుగోలుదారుకు బదిలీ కావడానికి ఏర్పాటు చేసుకున్న ఆ కాంట్రాక్టును మనం అమ్మకమని కానివ్వండి లేదా విక్రయంగా చెప్పుకుంటాం. విద్యార్థులారా, ఈ విక్రయ కాంట్రాక్ట్లో అమ్మకం నిమిత్తం ఒప్పందం కూడా కలిసి ఉంటాయి. అమ్మకం అంటే ప్రస్తుతం అమ్మకందారు కొనుగోలుదారుకి వస్తువులు హ్యాండ్ ఓవర్ చేస్తుంటారు, కొనుగోలుదారు అమ్మకందారుకి దాని యొక్క ధర చెల్లిస్తారు. అమ్మకం నిమిత్తం ఒప్పందం అంటే అది భవిష్యత్తులో జరిగే కార్యకలాపాలు. ఈ వస్తువుల మార్పిడి అనేది కానివ్వండి, లేదా యాజమాన్య హక్కుల బదిలీ అనేది కానివ్వండి, లేదా ఆ యొక్క మూల్యాన్ని చెల్లించడం కానీ రాబోయే కాలంలో అంటే భవిష్యత్తులో జరగడానికి ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని మనం అమ్మకం నిమిత్తం ఒప్పందంగా భావించాలి. విద్యార్థులారా, ఈ అమ్మకపు కాంట్రాక్ట్లో అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ కూడా కలిసి ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ అమ్మకానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. విద్యార్థులారా, అమ్మకము అనే కాంట్రాక్ట్కు సంబంధించిన ఒక ఉదాహరణ చూద్దాం. జనవరి 16వ తేదీన ఏ అనే వ్యక్తి 50 బస్తాల గోధుమలను 3000 రూపాయలకు బీకి అమ్మాడు. ఇది అమ్మకపు కాంట్రాక్ట్. విద్యార్థులారా, జనవరి 16న ఏ అనే వ్యక్తి 50 బస్తాల గోధుమలను 3000 రూపాయలకు బీకి అమ్మాడు అంటే వెంటనే ఆ వస్తువులకి యాజమాన్య హక్కులు అనేవి బదిలీ అవుతున్నాయి. ఏ అనేవాడు బీకి గోధుమలు ఇస్తున్నాడు 50 బస్తాలు, బి అనేవాడు కూడా ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంటుంటుంది. సో ఇది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి లేదా వర్తమానానికి సంబంధించిన కాలంలో ఈ యొక్క వస్తువులు బదిలీ అవుతున్నాయి, వస్తువు యొక్క స్వామ్యం బదిలీ అవుతుంది కాబట్టి ఇది అమ్మకపు కాంట్రాక్ట్ అవుతుంది. ఇందులో అంటే ఈ ఏబీల మధ్య జరిగిన కాంట్రాక్ట్లో 50 బస్తాల గోధుమలో యాజమాన్యము లేదా యాజమాన్య హక్కు ఏ నుండి బీకి బదిలీ అయింది. విద్యార్థులారా, అమ్మకపు కాంట్రాక్ట్లో వెంటనే వస్తువులకి యాజమాన్య హక్కులు అనేవి అమ్మకందారు దగ్గర నుండి కొనుగోలుదారుకి బదిలీ అవుతుంటాయి. ఇప్పుడు మన అమ్మకపు కాంట్రాక్ట్ యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. అమ్మకపు కాంట్రాక్ట్లో తప్పనిసరిగా ఈ లక్షణాలు ఉంటుంటాయి. విద్యార్థులారా, 1, ఇద్దరు పార్టీలు. అమ్మకపు కాంట్రాక్ట్లో ఇద్దరు పార్టీలు ఉంటేనే ఆ కాంట్రాక్టు సరైన కాంట్రాక్ట్. ఒక వ్యక్తి ఏమో వస్తువులను అమ్మే వ్యక్తి, అమ్మకపుదారు, మరొక వ్యక్తి ఏమో ఆ వస్తువును కొనే వ్యక్తి, కొనుగోలుదారు. ఈ విధంగా అమ్మకపు కాంట్రాక్టులు ఇద్దరు పార్టీలు అనేవారు తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్, యాజమాన్య పక్కల బదిలీ. ఎవరైతే వస్తువులను అమ్ముతున్నారో ఆ అమ్మకందారు తన వస్తువుల్లో ఉండే స్వామ్యాన్ని అంటే హక్కుని కొనుగోలుదారుకి బదిలీ చేయడం అనేది ఈ అమ్మకపు కాంట్రాక్ట్లో మనం గమనించవలసిన మరొక ముఖ్య లక్షణం అవుతుంది. ఆ తర్వాత వస్తువులు. అమ్మకపు కాంట్రాక్ట్లో చర వస్తువులకు మాత్రమే ఈ అమ్మకపు కాంట్రాక్ట్లో స్థానం ఉంటుంది. విద్యార్థులారా, చరాస్తులను అమ్మడానికి మాత్రమే ఈ అమ్మకపు కాంట్రాక్ట్ అనేది ఏర్పడుతుంది. స్థిరాస్తులకు ఈ వస్తు విక్రయ చట్టంలో స్థానం లేదు. విద్యార్థులారా, ఏ ఆస్తిని అయితే మనం ఈజీగా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి అవకాశం అంటూ ఉంటుందో దాన్ని మాత్రమే, అలాంటి వస్తువులు మాత్రమే మనం అమ్మకపు కాంట్రాక్ట్లో ఉంటుంటాయి. అదేవిధంగా నగదు కూడా లేదా కరెన్సీ కూడా ఈ యొక్క అమ్మకపు కాంట్రాక్ట్లో రాదు. విద్యార్థులారా, మిగతా వస్తువులన్నీ ఇందులోకి వస్తుంటాయి. ధర. అమ్మకపు కాంట్రాక్ట్ యొక్క మరొక ముఖ్యమైన లక్ష్యం ఏమంటే ధర. ధర లేకుండా అమ్మకపు కాంట్రాక్ట్ అనేది ఏర్పడదు. విద్యార్థులారా, అదేవిధంగా అమ్మకపు కాంట్రాక్ట్ యొక్క మరొక లక్షణము అమ్మకం మరియు అమ్మకం నిమిత్తం ఒప్పందము. ఈ అమ్మకపు కాంట్రాక్ట్లో అమ్మకం ఉంటుంది, అదేవిధంగా అవసరమైతే అమ్మకం నిమిత్తం ఒప్పందం కూడా ఉంటుంది. విద్యార్థులారా, ఆ తర్వాత అమ్మకపు కాంట్రాక్ట్కి సంబంధించిన మరికొన్ని లక్షణాలు కానీ మనం చూసినట్లయితే
ప్రతిపాదన అమ్మకందారు నుండి లేదా కొనుగోలుదారు నుండి రావచ్చు. అంటే వస్తువులు అమ్మడానికి లేదా కొనడానికి అమ్మే వ్యక్తి అయినా నేను అమ్ముతానని చెప్పొచ్చు, లేదా కొనే వ్యక్తి అయినా నేను మీ వస్తువును కొంటాను అని ప్రతిపాదన చేయొచ్చు. అమ్మకం కాంట్రాక్టు ఏర్పాటుకు ప్రత్యేకమైన పద్ధతి అంటూ ఎదురు పేర్కొనవాడు లేదు. ఈ కాంట్రాక్ట్ని ఈ విధంగానే ఏర్పాటు చేయాలనే ఒక ప్రత్యేకమైన ప్రతిపాదన లేదా పద్ధతి ఏమి లేదు విద్యార్థులారా. ఆయా అమ్మకందారికి కొనుగోలుదారికి మధ్య కుదిరిన ఒప్పందం ఆధారంగా వారి అభిష్టాల మేరకు ఈ కాంట్రాక్ట్ అనేది ఏర్పడవచ్చు. అమ్మకపు కాంట్రాక్ట్లో ఏర్పాటు సమయంలో చెల్లింపు లేదా సరుకుల డెలివరీ తప్పనిసరి కాదు. అమ్మకం కాంట్రాక్ట్ ఏర్పడే సమయంలోనే, అంటే అదే సమయంలో సేమ్ టైం ఆర్ సేమ్ డే వస్తువులు బదిలీ చేసుకోవడం కానివ్వండి లేదా వస్తువులకు ధరను చెల్లించడం అనేది అంత అవసరం కాదు, అది తప్పనిసరి కాదు విద్యార్థులారా. అంటే వస్తువులు రాబోయే కాలంలో అయినా బదిలీ చేయవచ్చు లేదా అనేక ధరను రాబోయే కాలంలో అయినా కూడా దాన్ని పేమెంట్ చేయొచ్చు విద్యార్థులారా, కొనుగోలుదారు అమ్ముకున్నారు. తర్వాత రాతపూర్వకం కానీ లేదా నోటి మాటల ద్వారా కానీ ఉండొచ్చు. అమ్మకపు కాంట్రాక్ట్ అనేది రిటర్న్గా ఉండొచ్చు లేదా మాటల ద్వారా మౌఖికంగా ఉండొచ్చు విద్యార్థులారా. వీటితో పాటు భారత కాంట్రాక్ట్ చట్టంలో పేర్కొన్న ఇతర లక్షణాలు కూడా ఈ యొక్క అమ్మకపు కాంట్రాక్ట్కు వర్తిస్తాయి. భారత కాంట్రాక్ట్ చట్టం 1972 సెక్షన్ 10 ప్రకారము ఏవైతే ముఖ్య లక్షణాలుగా లేదా ముఖ్యాంశాలుగా మనం చెప్పుకున్నామో ఆ ముఖ్యాంశాలన్నీ ఇక్కడ వర్తిస్తుంటాయి. వాటితో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలు కూడా ఈ అమ్మకపు కాంట్రాక్ట్లో ఉండవలసి ఉంటుంది విద్యార్థులారా. తర్వాత అమ్మకం నిమిత్తం ఒప్పందం, అమ్మకం నిమిత్తం ఒప్పందం అంటే చూద్దాం. అమ్మకం నిమిత్తం ఒప్పందం అనగా వస్తువులపై గల స్వామ్యపు హక్కు, వస్తువులపై గల స్వామ్యపు హక్కు అమ్మకందారు నుండి కొనుగోలుదారుకు కొంత ధరకు భవిష్యత్తులో బదిలీ కావడానికి ఉద్దేశించబడ్డది అమ్మకం నిమిత్తం ఒప్పందం అవుతుంది విద్యార్థులారా. ఏ వస్తువునైతే అమ్ముకున్నారు భవిష్యత్తులో ఆ వస్తువుకు యజమాని హక్కుని భవిష్యత్తులో బదిలీ చేయడానికి ఉద్దేశించిన ఆ యొక్క ఒప్పందాన్ని మనం అమ్మకం నిమిత్తం ఒప్పందంగా చెప్పుకుంటాం విద్యార్థులారా. అమ్మకం నిమిత్తం ఒప్పందం సమగ్రంగాను లేదా షరతులతో కూడుకుండగా ఉండొచ్చు. అంటే ఏ విధమైన షరతులతో అయినా కలిగి ఉండొచ్చు లేదా షరతులు లేకుండా బేషరతుగా అయినా ఈ అమ్మకం నిమిత్తం ఒప్పందం అనేది ఉండి ఉండవచ్చు విద్యార్థులారా. ఆ తర్వాత అమ్మకం నిమిత్తం ఒప్పందం యొక్క నిర్వచనం ఏంటో చూద్దాం. ఈ వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 6(3) ప్రకారం భవిష్యత్తులో కానీ లేదా కొన్ని షరతులను పూర్తి చేసిన తర్వాత కానీ వస్తు సామ్యం అమ్మకందారు దగ్గర నుండి కొనుగోలుదారుకు బదిలీ చేయటకు చేసుకున్న అగ్రిమెంట్నే అమ్మకం నిమిత్తం ఒప్పందంగా చెప్పుకుంటాము. అంటే భవిష్యత్తు కాలంలో అంటే రాబోయే కాలంలో ఈ కొనుగోలుదారు కొన్ని షరతులను పూర్తి చేసినట్లయితే లేదా పూర్తి చేసిన తర్వాత కానీ వస్తువుల యొక్క స్వామ్యము అంటే వస్తువులు ఉండే యాజమాన్య హక్కులు అమ్మకందారు దగ్గర నుండి కొనుగోలుదారుకు బదిలీ కావడానికి ఉద్దేశించిన ఆ ఒప్పందాన్ని మనం అమ్మకం నిమిత్తం ఒప్పందంగా చెప్పుకుంటాం విద్యార్థులారా. అదేవిధంగా ఈ అమ్మకం నిమిత్తం ఒప్పందానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతపూర్వం మీకు అమ్మకానికి సంబంధించిన ఉదాహరణ తీసుకున్నాను. అక్కడ ఏ మరియు బీలు వస్తారు ఆ గోధుమల్ని అమ్మకం కొనుగోలు నిమిత్తమై వారు ఒప్పందం ఏర్పాటు చేసుకున్నది అమ్మకపు కాంట్రాక్ట్ అవుతుంది. మరి ఇప్పుడు మనం అమ్మకం నిమిత్తం ఒప్పందం అనేది ఏ విధంగా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకున్న విద్యార్థులారా చూడండి. 2019 డిసెంబర్ 31న రాజు రాణితో మాట్లాడుతూ తాను 2020 ఫిబ్రవరి అంటే రాబోయే సంవత్సరం 19 వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నెక్స్ట్ ఇయర్ 2020 ఫిబ్రవరి 1న 25 బస్తాల ధాన్యాన్ని 25,000 అమ్ముతానని చెప్పగా అందుకు రాణి అంగీకరించింది. చూడండి వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు ఈ కాంట్రాక్ట్ని, ఈ యొక్క ఒప్పందాన్ని 2019 డిసెంబర్ 31 మాట్లాడుకుంటున్నారు. ఈ యొక్క రాజు రాణి, రాజు అనే వ్యక్తి రాణి అనే ఆమెతో అంటున్నాడు, నేను నీకు వచ్చే 25 బస్తాల ధాన్యాన్ని 25,000 రూపాయలకు అమ్ముతాను, 25,000 రూపాయలకు అమ్ముతానని చెప్పగా అందుకు రాణి అంగీకరించింది విద్యార్థులారా. వీళ్ళు మాట్లాడుకునేదేమో 2019 డిసెంబర్, కానీ వస్తువులు ఎప్పుడు సప్లై చేస్తుంటున్నారైనా 2020 ఫిబ్రవరిలో. కాబట్టి ఇది అమ్మకం నిమిత్తం
ఒప్పందం అవుతుంది విద్యార్థులారా. ఎందుకంటే ఇందులో అంటే ఈ ఉదాహరణలో 25 బస్తాల ధాన్యము ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఈ 25 బస్తాల ధాన్యాన్ని రాజు ఫిబ్రవరి 2020 ఒకటిన బదిలీ చేస్తా అన్నాడు. కాబట్టి ఈ 25 బస్తాల ధాన్యంలో ఉండే లేదా ధాన్యంపై ఉండే యాజమాన్య హక్కు రాజు నుండి రాణికి 2020 ఫిబ్రవరి 1 మాత్రమే బదిలీ అవుతుంది. ఈలోగా వాటి మీద యాజమాన్య హక్కులు అనేవి అమ్మకం ద్వారా రాజు వద్దనే ఉంటుంటాయి విద్యార్థులారా. ఎప్పుడైతే యాజమాన్య హక్కులు బదిలీ కావో వెంటనే అది అమ్మకం నిమిత్తం ఒప్పందం అవుతుంది. ఎప్పుడైతే అమ్మిన వస్తువుల్లో లేదా అమ్మ చూపిన వస్తువుల యొక్క యాజమాన్య హక్కులు వెంటనే బదిలీ అయ్యాయో అమ్మకం దగ్గర నుంచి కొనుగోలుదారుకి అది అమ్మకపు కాంట్రాక్ట్ అవుతుంది విద్యార్థులారా. సో ఈ విధంగా అమ్మకము కాంట్రాక్టు మరియు అమ్మకము నిమిత్తం ఒప్పందాన్ని గురించి అర్థం చేసుకోవాలి విద్యార్థులారా. ఈ వీడియోలో ఇప్పటివరకు మీతో నేను అమ్మకపు కాంట్రాక్ట్ అంటే అర్థం ఏంటి, అమ్మకపు కాంట్రాక్ట్ని వస్తు విక్రయ చట్టం 130 ప్రకారం ఏ విధంగా నిర్వచించడం జరిగింది, అమ్మకపు కాంట్రాక్ట్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటి, అదేవిధంగా అమ్మకం నిమిత్తం ఒప్పందం అంటే ఏంటి, అమ్మకం నిమిత్తం ఒప్పందం యొక్క నిర్వచనము వాటికి సంబంధించిన ఉదాహరణ గురించి మీతో నేను మాట్లాడటం జరిగింది విద్యార్థులారా.